रवाना रंग कार्मिकुलु जेएससी राष्ट्र व्याप्त पिलुपुलो भागंगा निजामाबाद जिल्लालो बंद विजयवंतमैंदि। बंद संदर्भंगा जिल्ला केंद्रंलो स्थानिक बस स्टाँड नुंडि कलेक्टरेट वरकु र्याली निर्वहिंचि कलेक्टर्कु विनती पत्रं अंदजेयडं जरिगिंदि। ई संदर्भंगा ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలియాల గోవర్ధన్ ఐఎఫ్టీయూ నాయకులు సుధాకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మోటార్ రవాణా చట్టం 2019కి అనుగుణంగా ప్రభుత్వం 714 జీవో తీసుకువచ్చి ఫిట్నెస్ రెన్యువల్ ఆలస్యమైన వాహనాలకు రోజుకు 50 రూపాయల భారాన్ని రవాణా రంగంపై మోపడం దారుణమన్నారు। బంద్ ద్వారానైనా ప్రభుత్వాలు గుర్తెరిగి 714 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు। లేకపోతే దేశవ్యాప్తంగా రవాణా రంగాన్ని స్తంభింప చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు। ఇప్పటికే కరోనా కష్టకాలంలో రవాణా రంగం కార్మికులు తీవ్ర ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోని ప్రభుత్వాలు మరిన్ని భారాలు మోపి ఆర్థిక దోపిడీకి పాల్పడటం సిగ్గుచేటని విమర్శించారు। ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు క్యాబులు మినీ బోట్స్ అదే విధంగా అన్ని రవాణా రంగానికి సంబంధించిన వాహనాల రాష్ట్రవ్యాప్త బంద్ను నిర్వహిస్తూ ఉన్నాం। నిజామాబాద్ జిల్లాలో కూడా రాష్ట్రవ్యాప్త బంద్ విజయవంతంగా కొనసాగుతూ ఉన్నది। ప్రధానంగా ఈరోజు వెహికల్ పెనాల్టీ ఈరోజు 50 రూపాయల పెనాల్టీ లేట్ అయితే తప్ప దాన్ని ఇన్సూరెన్స్ చేసుకోవడం కానీ అదేవిధంగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ను కూడా పెంచే పద్ధతుల్లో ఈరోజు ఫైన్లు వేసి మరీ చేస్తున్నారు। ఇప్పటికే రవాణా రంగ కార్మికులు ఆటో డ్రైవర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉన్నది। పెంచిన పెట్రోల్ డీజిల్ ఛార్జీలతో కుటుంబ భారాలను మెట్టుకోలేక అదేవిధంగా ప్రైవేట్ ఫైనాన్స్ల వేధింపులు తట్టుకోలేక కుటుంబాలు రోడ్డు మీద పడుతున్న పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం మరోవైపు రోజుకు 50 రూపాయల పెనాల్టీ అంటే లేట్ అయితే